ఓం శాంతి. భగవంతుడు చెప్పిన సత్య గీత జ్ఞానమురళిని ఇప్పుడు మనం విందాం. ఇవాల్టి తారీఖు 15 జూలై 2021. మురళి హెడ్డింగ్, మధురమైన పిల్లల్లారా, మీరు వికారాలను దానమిస్తే రాహుగ్రహణము దిగిపోతుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణము వదిలిపోతుంది. దే దాంతో చూటే గ్రహణ్. ప్రశ్న: వృక్షపతి అయిన తండ్రి తన భారతవాసీ పిల్లలపై బృహస్పతి దశను కూర్చుండబెట్టేందుకు ఏ స్మృతిని ఇప్పిస్తున్నారు? జవాబు: ఓ భారతవాసీ పిల్లల్లారా, మీ ఆది సనాతన దేవీదేవతా ధర్మము అతి శ్రేష్టంగా ఉండేది. మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా ఉండేవారు. సాగరుని పిల్లలైన మీరు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు. గ్రహణము పట్టింది. ఇప్పుడు నేను మిమ్ములను మళ్ళా తెల్లగా, అంటే పవిత్రంగా చేసేందుకు వచ్చాను. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైనటువంటి మా అతి ప్రియమైనటువంటి మా పితా బాప్దాదాలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల తోటకు వెళ్లేందుకు ఏ ముళ్ళు ఉన్నాయో వాటిని తీసేయాలి. పారసంగా చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. రెండో పాయింట్: ఈ కళ్యాణకారి సంగమయుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మళ్ళీ దేవతలుగా అయ్యే పురుషార్థము చేయాలి. రాహుగ్రహణాన్ని దించుకునేందుకు వికారాలను దానము చేయాలి. వరదాత మనకి వాళ్ళిచ్చిన వరదానము: సంఘటనలో ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన స్నేహీభవ. వివరణ: సంఘటనలో స్నేహానికి బదులు ఇవ్వడం అంటే ఒకరు ఏదైనా చెప్తే రెండవ వారు అందుకు అంగీకరించడమే. ఇటువంటి స్నేహీ పిల్లల ఉదాహరణను చూచి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం చేస్తారు. సంఘటనలో కూడా సేవకు సాధనంగా అవుతుంది. వీరి మధ్య ఐకమత్యము బాగుంది అని గమనిస్తే అక్కడికి మాయ వచ్చేందుకు ధైర్యము కూడా చెయ్యలేదు. ఏకమతము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారమే సత్యయుగంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తుంది. స్లోగన్: కర్మ మరియు యోగాల బ్యాలెన్స్ ఉంచేవారే సఫల యోగులు. ఇది ఇవాళ భగవంతుడు మనకి చెప్పిన సత్యగీత జ్ఞానమురళి. ఓం శాంతి.